నమస్కారం అండి ముందుగా వంశీ మోహన్ గారు ఈ మార్ఫింగ్ వీడియోస్ మీద అదే విధంగా తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్స్ ఏ తన్ని కించపరిచేలాగా చేశాయి అని చెప్పి వారు రియాక్ట్ అవటం జరిగింది ఇందాకే మీడియాలో కూడా చూసాం కంప్లైంట్ కూడా ఇచ్చారు అని చెప్పి మార్ఫింగ్ వీడియోస్ మీ క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ఎవరు చేసినా కూడా దాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే పర్సనల్ లైఫ్స్ ని క్యారెక్టర్ అసాసినేషన్ ని చేయటం ఎవరు చేయటం కూడా మంచిది కాదు కానీ మీరు అవి తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్స్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పేమెంట్స్ ఎల్లాలిగా వాళ్ళ ఎవ్వరికీ కూడా తెలుగుదేశం పార్టీ పే చేయట్లేదు ఎవ్వరికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆ వెబ్‌సైట్స్ కి లావాదేవీలు లేవు అకౌంట్స్ కూడా లేవు ఇది వంశీ గారు గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా తర్వాత వారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి నాకు ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లేదు అని చెప్పి ఒక మాట మాట్లాడారు ఆ విషయం మీద నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను వంశీ గారికి వంశీ గారు జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టడం జరిగింది ఇమిడియట్ గా దానికి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా వారికి ఆన్సర్ చేయడం జరిగింది మళ్ళీ వంశీ గారు ఇమిడియట్ గా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ వాట్సాప్ మెసేజ్ చేశారు ఇదంతా మీరు జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత జరిగింది దీని ఎమోషనల్ కనెక్టివిటీ అని చెప్పి అనరా అని అడుగుతున్నాను జగన్ మోహన్ రెడ్డి గారితో ఎవ్వరికైనా ఏ కనెక్టివిటీ ఉంది అంటే చరిత్ర ఏం చెప్తుంది అంటే ఓన్లీ జైల్ కనెక్టివిటీ తప్ప ఇక ఏ కనెక్టివిటీ కూడా నాయకులతో ఉండదు ఐఏఎస్లతో జైల్ కనెక్టివిటీ మంత్రులతో జైల్ కనెక్టివిటీ ప్రతి ఒక్కరితో కూడా జైల్ కనెక్టివిటీ తప్ప అతనికి ఇంకా అతనితో ఇక ఎవరికి ఏ కనెక్షన్స్ కూడా లేవు మనీ లాండరింగ్ కనెక్టివిటీ జైల్ కనెక్టివిటీ ఆ విషయం గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను తర్వాత మా యువ నాయకులు లోకేష్ గారి గురించి మాట్లాడారు వంశీ గారు వారు ఎందుకు అలా మాట్లాడారో మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా లోకేష్ గారితో ఉండటం మేమందరం కూడా చూసాం అతను కూడా అన్న అన్న అని పిలుస్తూ ఉంటారు వంశీ గారిని ఆ ఫ్రెండ్లీనెస్ని మేమందరం కూడా చూసాం ఈరోజు ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను లోకేష్ గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రపంచంలోనే కాదు దేశంలోనే ఏ పార్టీలో కూడా కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేయటం అనేది జరగల లోకేష్ గారు వచ్చిన తర్వాతే కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసి దాన్ని కార్యరూపం దాల్చి 4000 పైబడి కార్యకర్తలకు 80 కోట్ల చిల్లర వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది పంచిపెట్టడం జరిగింది అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కార్యకర్తల్ని పట్టించుకున్నారా అసలు ఒక కార్యకర్తల్ని ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా ప్రశాంత్ కిషోర్ ని నమ్ముకొని ముందుకెళ్లారే తప్ప ఏ రోజైనా కార్యకర్తను పిలిచి ఏంటిది ఏంటి మంచి చెడు ఏ రోజైనా మీరు కనుక్కున్నట్టు ఎవరికైనా తెలుసా గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా దిక్కు లేదు ఈ రోజు వరకు అపాయింట్మెంట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు గ్రామీణాభివృద్ధికి ఎంత చేశారో పుస్తక రూపంలో కూడా మేము వేయటం జరిగింది ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వారు ఎన్ని కార్యక్రమాలు చేశారో ఎంత అభివృద్ధి చేశారో ఏ విధంగా జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి పంచాయతీ స్థాయిల్లో కూడా అవార్డులు తీసుకొచ్చారో ఏ విధంగా ఉపాధి హామీ పథకం లక్ష్యాలని చేరుకొని దేశంలోనే 10 జిల్లాలు ఆ లక్ష్యాలను రీచ్ అయిన వాటికి అవార్డులు ఇవ్వాలని చెప్పి 10 జిల్లాల్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే అందులో 8 జిల్లాలు మన రాష్ట్రానివే అదే విధంగా జలధార స్వచ్ఛధార ఎవరండి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ట్యాంక్ ఎలా ఉందో ఆ ట్యాంక్ ఎప్పుడు కడిగారో ఏంటో ఆ నీళ్లు గ్రామాల్లో వాళ్ళు ఎలా తాగుతున్నారో ఏంటో అని చెప్పి జర్మన్ టెక్నాలజీని తీసుకొచ్చి 5-6 విడతల్లో ఆ ట్యాంకులన్నీ శుభ్రపరిచి రక్షిత మంచినీటి ఆ రకంగా గ్రౌండ్ లెవెల్లో కూడా అందరినీ కూడా ఆ రకంగా పరిపాలించడం జరిగింది ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా గ్రామాల్లో ఏ రోజైనా నిజంగా తిరిగారా ఈరోజు గ్రామ వాలంటీర్లని మీ వైసీపీ కార్యకర్తలను పెట్టి అందులో కొంతమంది ఎవరండి అత్యాచారాలు చేసిన దానిలో నిందితులు
తలుపులు వేసుకునే పరిస్థితి ఇదివరకు దొంగలు వస్తే తలుపులే వాలంటరీ వస్తున్నారంటే ఆడవాళ్ళు ఎస్ ఎస్ నేను చెప్తున్నా అందరికీ తెలియాలి ఇది సబ్జెక్ట్ వంశీ గారి వారి అన్న మాటకి నేను ఇవన్నీ చెప్తున్నా వారు ఎందుకు అంటే మా యువక యువనాయకుల్ని కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ అట్లే తర్వాత ఇంకొక విషయం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన 14 రోజులకి లోకేష్ గారు జన్మించడం జరిగింది వారి పుట్టినప్పటికే వారి తాతగారు ముఖ్యమంత్రి వారి నాన్నగారు ముఖ్యమంత్రి వారి మామగారు గ్రేట్ స్టార్ అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఎవ్వరి ఆఫీసెస్ ని ఉపయోగించుకోలేదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ రకంగా దోచుకున్నారు ఏ రకంగా ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని ఇళ్ళకి పిలిపించి బెదిరించి సంతకాలు పెట్టించారు ఏ రకంగా ఆయన వల్ల జైలుకి వెళ్ళారో అందరికీ కూడా తెలుసు నక్కకి నాగలోకంకి ఉన్నంత తేడా ఉంది లోకేష్ గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి ఇది వంశీ గారితో పాటు అందరూ కూడా తెలుసుకోవాలి చివరిగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా లోకేష్ గారి గురించి వారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఈవెన్ ఐటీలో కూడా 35,000 జాబ్స్ ఇప్పించారు సెల్ కంపెనీలు తీసుకొచ్చారు ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ తీసుకొచ్చారు మహిళలకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు మరి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి పుస్తకం ఇయ్యాలంటే ఇది తప్ప ఇంకొకటి లేదండి ఖైదీ నెంబర్ 6093 ఈ రెండు పుస్తకాలకి వ్యత్యాసం చూడండి ఇందులో తప్పులు ఉంటే గనుక మీరు ఛాలెంజ్ చేయండి ఖచ్చితంగా ఛాలెంజ్ చేయండి దాని ఆర్గ్యుమెంట్ నేను సిద్ధం కూడా ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను సెలవు.